డెబ్బై సంవత్సరాల స్వాతంత్ర పాలనను కార్పొరేట్ శక్తులకి కట్టబెడుతున్న బీజేపీ కేంద్ర ప్రభుత్వ విధానాలపై ప్రజలు పోరాటాలకు సిద్ధం కావాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సోమవారం భారత ఆహార సంస్థ గోదాంలో గొల్లగూడెం నందు ఫిటినియా ఉద్యమ స్ఫూర్తితో కార్పొరేట్ల చెర నుండి దేశాన్ని కాపాడుకుందాం అని నల్లబట్టతో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వీరారెడ్డి మాట్లాడుతూ నాడు బ్రిటిష్ వారిని దేశం వదిలిపోవాలని ఫిటినియా పిలుపునిచ్చారని అన్నారు. నేడు సామ్రాజ్యవాద బహుళ జాతి కార్పొరేట్ సంస్థల నుండి దేశాన్ని రక్షించుకుందామని ప్రజలు పోరాటాలకు సిద్ధం కావాలని అన్నారు. మోడీ పాలనలో అతలాకుతలం అవుతున్న రాజ్యాంగ బంధ హక్కుల కోసం పోరాడదామని అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం, జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య, ఐద్వాజ్ జిల్లా ఉపాధ్యక్షురాలు తుమ్మల పద్మ, వ్యవసాయ కార్మిక సంఘం మహిళా కార్మికుల జిల్లా కన్వీనర్ దండంపల్లి సరోజ, సిఐటియు ఐద్వా, వివిధ ప్రజా సంఘాల నాయకులు అద్దంకి నరసింహ, భూతం అరుణకుమారి, నకరికెంటి సుందరయ్య, మాండ్ర శ్రీను, ఎండి సుల్తాన్, ఎస్కే లతీఫ్, పల్లె నగేష్, పాలకురి సైదులు తదితరులు పాల్గొన్నారు. దేశాన్ని వదిలిపోయినటువంటి సందర్భంలో 70 ఏళ్ల స్వాతంత్రంలో సాధించుకున్నటువంటి ఫలాలని ఈరోజు నరేంద్ర మోడీ హయాంలో ఈరోజు ప్రజలపైన భారాలు వేస్తూ ఉన్నాడు. 75 ఏళ్ళు ఏర్పడ్డ స్వాతంత్ర ఫలాలని ఈరోజు ఒక్కొక్కటి కార్పొరేట్ శక్తులకు, సామ్రాజ్యవాద శక్తులకు, గుత్తా పెట్టుబడిదారులకు, బహుళజాతి కంపెనీలకు అమ్మేస్తూ ఉన్నారు. ఈరోజు దిగజారుడు రాజకీయాలతోటి ఈ దేశంలో స్వాతంత్ర ఫలాలని ప్రజలకు అందించకుండా ఈరోజు కార్పొరేట్ శక్తులకు అందించడం అని ఈరోజు ప్రజాసంఘాల ఐక్య వేదిక ద్వారా మేము ఖండిస్తూ ఉన్నాం. ఈ దేశంలో మనం చూసాం బ్రిటిష్ కాలంలో మరి ఆ రోజు వారి పరిపాలనలో ఈరోజు అన్నం మీద, ఉప్పు మీద, జుట్టు పైన పన్నులేస్తే ఈరోజు నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు అన్నం మీద, తిండి నిత్యావసర వస్తువుల మీద, ఈరోజు మరి అట్లాగే పెన్సిల్ మీద, పేపర్ మీద, ఈరోజు శ్మశాన వాటికల మీద, చావుల మీద ఈరోజు జిఎస్టీ పేరుతో పన్నులు వేసి ఈ ప్రజలపైన నడ్డి విరగొడుతున్నాడు, ఒకవైపున దోచి పెడుతున్నాడు. ఈరోజు దేశ సంపదనంతా కూడా 75 ఏళ్ళు సంపాదించుకున్న ఆస్తుల్ని, సంపదనన్నింటిని కూడా దోచిపెట్టి కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఈరోజు స్వాతంత్ర ఫలాలు ఎవరికి వైపు వెళ్తున్నాయి, పాలకులు ఈరోజు ప్రజల పక్షాన నిలపాల్సినటువంటి నరేంద్ర మోడీ ఈరోజు దేశ ఆత్మగౌరవాన్ని, లౌకిక విధానాన్ని తాకట్టు పెట్టే విధంగా, ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే విధంగా ఈ దేశ వ్యవహారాల్లో ఈరోజు మోడీ పరిపాలన కనబడతా ఉంది. మరొక వైపున దేశం ఈరోజు అట్టడుగున దిగజారి నిరుద్యోగం, పేదరిక వైపున ఒకపైన వెళ్తున్న నేపథ్యంలో ఈరోజు స్వాతంత్ర ఫలాలు కోరుకున్నవి ఇవి కావు. ఈరోజు అందరికీ విద్య, వైద్యం, విద్య అందరికి కావాలని చెప్పేసి, ఉపాధి కావాలని చెప్పేసి కలలుగన్నటువంటి ఈ స్వాతంత్ర ఫలాలు దెబ్బతింటున్నాయని చెప్పేసి ఆవేదనతో ఈరోజు ప్రజాసంఘాల ఐక్య వేదిక ద్వారా ఈ దేశంలో బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోవాలి, పన్నులు వేస్తే ఈ దేశం నుంచి వెళ్ళిపోమని చెప్పేసి ఆనాడు కాంగ్రెస్ కమ్యూనిస్టులు పిలిపిస్తే, ప్రజాసంఘాలు పిలిపిస్తే, ఆర్ఎస్ఎస్, బీజేపీ ఆనాడు ఈరోజు స్వాతంత్ర పోరాటంలో ఎక్కడ కూడా పాల్గొనలే, కానీ ఆర్ఎస్ఎస్, బీజేపీ ఈరోజు స్వాతంత్ర ఫలాల్ని ఈరోజు చరిత్రలో మేమే ఉన్నామని చెప్పి చెప్పించడానికి మోడీ ప్రయత్నం జరుగుతుంది. ఇటువంటి ఫలాలను ఈరోజు మరి దారి తప్పించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఈ విధానాలను మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ముఖ్యంగా అభ్యుదయ భావాలు, కళాకారులు, రచయితలు, మేధావులు, ఈరోజు అన్ని రకాల కార్మిక కర్షకులందరూ కూడా కలిసి ఈ దేశ స్వాతంత్రం కోసం బ్రిటిష్లను ఎలగొట్టి ఈరోజు ఈ దేశాన్ని వదిలిపోవాలని చెప్పేసి క్విట్ ఇండియా పేరుతోటి ఆ రోజు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసి పోరాటం చేసినటువంటి చరిత్ర ఉంది. ఈనాడు మళ్ళీ అదే పద్ధతుల్లో ఈ దేశంలో మళ్ళీ విదేశీ పెట్టుబడిదారులను, బహుళజాతి కంపెనీలను, కార్పొరేట్ శక్తులను ఈ దేశానికి తీసుకొచ్చి దోసుకున్నటువంటి ప్రయత్నం ఆర్ఎస్ఎస్, బీజేపీ చేస్తుంది, చరిత్రను వక్రీకరిస్తుంది. దీన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాం. అందుకనే ఈ క్విట్ ఇండియా నినాదాన్ని దేశవ్యాప్తంగా ఇలా ప్రజాసంఘాల ఐక్య వేదిక ద్వారా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.